సామాజిక న్యాయ భేరి పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన బస్సు యాత్ర నేడు శ్రీకాకుళంలో ప్రారంభమైంది. యాత్రలో భాగంగా 4 రోజులు 4 చోట్ల బహిరంగ సభలు జరగనున్నాయి. సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా యాత్ర జరుగుతుందని మంత్రి ముత్యాలనాయుడు తెలిపారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి కొనియాడారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాదు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కోసం బస్సు యాత్ర అంటున్న మంత్రి ముత్యాలనాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ సామాజిక న్యాయ పేరుతోటి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. మరి కాసేపట్లో శ్రీకాకుళం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 17 మంది మంత్రులు ప్రజాప్రతినిధులు కలిసి ఈ యాత్రకి సిద్ధం కావడం జరిగింది. ప్రస్తుతం మనతోటి మంత్రి ముత్యాలనాయుడు గారు ఉన్నారు. సార్, ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? యాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ఎండ్ అయింది? ఈ యాత్ర తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ క్షణం దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నాయకత్వాన్ని పైకి తీసుకురావాలని చెప్పి ప్రతి అంశంలోనూ కూడా రాజ్యసభ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ పురపాలక సంఘ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మరి మంత్రులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వారిని 17 మందిని కేబినెట్లోకి తీసుకొని గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి అవకాశాన్ని ఈ వర్గాలకు ఇవ్వల. ఇది ఈ ఆనందం రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాల్లో, ఎస్సీ వర్గాల్లో, ఎస్టీ వర్గాల్లో, మైనారిటీ వర్గాల్లో, గ్రామ స్థాయి దగ్గర నుంచి సిటీ వరకు కూడా అమరావతి దాకా కూడా వ్యాపించింది. అందుకే ఈరోజు ఈ ఆనందాన్ని పంచుకోవడానికి శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ వరకు కూడా ఒక బస్సు యాత్రని చేపట్టి 4 చోట్ల బహిరంగ సభల్ని ఏర్పాటు చేసి అన్ని సెంటర్లలో కూడా ఇంటరాక్ట్ ఏదైతే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అయితే ఉన్నాయో వారందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 4 కులాలకు సంబంధించినటువంటి వారికి ఇప్పటికే 4 డిప్యూటీ సీఎం పదవుల్ని మంత్రులే కాకుండా ఆ స్థాయికి కూడా తీసుకొని వెళ్ళి దగ్గర దగ్గరగా నా దగ్గర ఉండాలని చెప్పి వర్గాలని చెప్పి అత్యంత ప్రాధాన్యత కల్పించారు ముఖ్యమంత్రి గారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అత్యంత విలువైనటువంటి ఈ కార్యక్రమాలు చేయడం ఒక విప్లవమైనటువంటి మార్పుని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి రానున్నటువంటి రోజుల్లో మరింత సంక్షేమ కార్యక్రమాలు సాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్క కులానికి కాదు ప్రతి ఒక్కరు కూడా అందించాలి. గడిచినటువంటి ఎన్నికల్లో ఎవరికి ఎవరు ఓటేశారనేటువంటి ఆలోచన లేకుండా అటువంటి ఒక మంచి పరిపాలన తీసుకున్నటువంటి నాయకుడికి ధన్యవాదాలు తెలపాలి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఈ 4 వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చే ప్రక్రియని చేపట్టడం జరిగింది. అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే వైసీపీ యాత్ర చేస్తుందని ఆరోపిస్తున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? అటువంటి రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు. ఎందుకు అని అంటే గడిచినటువంటి ఎన్నికల్లో వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినంత వరకు కూడా బీసీలు ఉండాలి, ఎస్సీలు ఉండాలి, ఎస్టీలు ఉండాలి, మైనారిటీలు ఉండాలని చెప్పి మాటలకే పరిమితమై చేతలు చేసేటప్పటికి వాళ్ళని మరి పప్పుచారులో కరివేపాకుని ఏ విధంగా అయితే పక్కన పడేస్తామో ఆ విధంగా ఈ 4 కులాలకి పక్కన పెట్టి వార్తలకు కులస్థలకే అగ్రతాంబూలం వేసినటువంటి పరిస్థితులు కూడా చూశాము. అందుకే 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు మరి ఏ విధంగా తరిమి కొట్టారో చూశాము. దీన్ని జీర్ణించుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు, మరింత బలపడే విధంగా ఉంది. మన అడ్రస్ గల్లంత ఏటి 24 వచ్చేటప్పటికి గల్లంత ఏటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదో అబద్ధ కల్పన చేసి వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇటువంటి సంధి ప్రలాపం పేలుతున్నారు వాళ్ళు. అంటే ఈ యాత్రలో ప్రజాస్పందన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రేపటి నుంచి మీరే చూతురు గారు, మీరే చూపిస్తారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు అదే పరిష్కారానికి, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లడానికి యాత్ర ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాదు, కేవలం తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం కోసమే ఈ యాత్ర చేస్తున్నామని చెప్పేసి కూడా ముత్యాలనాయుడు గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీకాకుళం నుంచి.